అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన ప్రసంగం అండి. నిన్న ఆయన ఎస్సీఎస్టీ సప్లా నిధుల గురించి మాట్లాడుతూ అసలు ఆ మాటలు విన్నప్పుడు జనరల్గా చాలామంది ఎస్సీలు పవన్ కళ్యాణ్ గారి కులాన్ని చూసో లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారనో ఎస్సీలకు వ్యతిరేకం అనే భావన కొద్దిమందిలో ఉంది. కానీ మేము చాలా వరకు పోగొట్టాం. మేమే చెప్పాం కదా ఆయన ఎవరితో ఉన్నాడని వదిలేయండి, ఆయన ఏంటనే చూడండి. దామాషా అనే మాట ఇప్పటిదాకా ఎవరు అనలేదు. అధికారం లేని కులాలకు అధికారం అందించాలని ఇప్పటివరకు ఎవరు అనలేదు. పేద కులాలకే ఈ మేలు చేద్దాం, ఆ పథకం ఇద్దాం, లేకపోతే ఈ లోన్ ఇద్దాం అన్నవాళ్ళే తప్ప అధికారం ఇద్దామనే నాయకుడు ఇప్పటిదాకా కనపడలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఉద్యమ నాయకుడు రాజకీయ నాయకుడిగా మారాడు. అలాంటి వ్యక్తికి ఆయన ఎవరితో ఉన్నా మనం సపోర్ట్ చేయొచ్చు. సో నేను సపోర్ట్ చేస్తున్నానని నేను 100 రకాలుగా ఆలోచించాక నేను అనౌన్స్ చేశాను, నా సపోర్ట్ అనేది తెలియజేశాను. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లో కొన్ని విషయాలు కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దామోదరం సంజీవయ్య గారిని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారండి? ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఆయన చేసిన పాలసీస్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, అణగారిన వర్గాలను ఎక్కువ అన్ని వర్గాలను సమానంగా చూసిన మహానుభావుడు, గొప్ప మహానుభావుడే. ఈ మాట జగన్మోహన్ రెడ్డితో చెప్పించగలరా? వైసీపీలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాను నేను. దామోదర సంజీవయ్య గారు ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తే, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి, వృద్ధాప్య పెన్షన్ విషయంలో కానీ ఎన్నో గొప్ప గొప్ప మేళ్ళు చేశాడు. అయినా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారు దామోదర సంజీవయ్య అనే ఒక ముఖ్యమంత్రి గారిని, అది దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పబ్లిక్గా ఆయన అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా మనం జగన్మోహన్ రెడ్డి నోటమిట వాళ్ళ రాయలసీమ ప్రాంత వ్యక్తి అయిన దామోదర సంజీవయ్య గారు పేరు విన్నామా? ఏ రోజైనా కడపకే ఆ నాన్న ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి కడపకి ఆయన పేరు పెట్టుకున్నాడు. కడప జిల్లా వాసి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు. మరి కర్నూలు జిల్లా వాసి దామోదర సంజీవయ్య గారు, ఆయన ముఖ్యమంత్రి చేశాడు, మరి ఆయన పేరు పెట్టాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా? ఎవరయ్యా ఇక్కడ దళితులకి మేనమామలో మేనల్లుళ్ళుని? పవన్ కళ్యాణ్ గారు ఏమో దళితులకు వ్యతిరేక, ఆయన మాట్లాడేది కంప్లీట్ దళిత సాహిత్యం గురించి మాట్లాడతాడు, దళితుల్లో ఉన్న పెద్దల గురించి మాట్లాడతాడు. దామోదర సంజీవయ్య గారి గురించి చెప్తారు, కాంచీరామ్ గారి గురించి మాట్లాడతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అయితే అసమాడు తలుచుకుంటాడు ఆయన. అలాంటి వ్యక్తి దళితులకు వ్యతిరేక. కర్నూలు జిల్లాకి దామోదర సంజీవయ్య గారి పేరు పెట్టని ఎవరో జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనల్లుడా? అంబేద్కర్ పేరు కూడా విదేశీ విద్యకు తీసేసి తన పేరుని 38 కేసులు ఉన్న ఆయన పేరుని పెట్టుకున్న వ్యక్తి దళితులకి మేనల్లుడా? 27 దళిత పథకాలు రద్దు చేసిన వ్యక్తి దళితులకి ఉద్ధరించే ఉద్ధారకుడా? నేను ఇంకా సిగ్గు లేకుండా పార్టీలో ఉండి ఆ పార్టీని వ్యతిరేకించడానికి ఇయ్యే కారణాలు. దళితులకు మేలు చేస్తానని వచ్చి దళిత ఓట్ బ్యాంక్తో సీఎం అయ్యి దళితులను మోసం చేయడమే కాకుండా ఆయన నమ్మిన ముస్లింలను మోసం చేశాడు, ఆయన నమ్మిన క్రైస్తవులను మోసం చేశాడు. ఆయన మోసం చేశాడు కాబట్టి మేము బయటకు ప్రశ్నిస్తున్నాం. మాకేం దురదగ్గి కాదు, గవర్నమెంట్ని వ్యతిరేకించడం. గవర్నమెంట్ వ్యతిరేకిస్తే కేసులు పడతాయి, జైలు పోయే వస్తున్నాం, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అయినా వ్యతిరేకించడానికి కారణం ఇదే. ఆయన వచ్చి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి దామోదర సంజీవయ్య గారు పేరు పెట్టారు ఒక మీటింగ్, ఆయన ఆయన స్టేజ్కి ఆ ప్రాంగణానికి. ఆయనకి దామోదర సంజీవయ్య గారి ఇంటికి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఆయన. ఏ రాయలసీమ ప్రాంత వాసే కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఎందుకు ఆయన ఇంటిని ఇప్పుడుదాకా బాగు చేయలేదు? ఎంత కులపిచ్చితో కొట్టుకునే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి దళితుల నెత్తి మీద ఇంకా రుద్దేయడానికి ఇంకో 10 మంది ట్రై చేస్తున్నారంటే ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారా మీరు? ఆలోచించండి. సిద్ధాంతం మాట్లాడి ఈయన, నేను గెలిస్తే దళితులకి అది ఇస్తాను ఇది ఇస్తాను లేకపోతే లోన్ ఇస్తాను 30 రూపాయలు అంటలే. దళితుల సిద్ధాంతం, దళితుల్లో ఉన్న గొప్ప నాయకులకి గౌరవం. దళితులు అంటే వాళ్ళేమి వేరే కులాలు లేకపోతే వేరే తక్కువ జాతులు కాదు, వాళ్ళలో కూడా గొప్ప వ్యక్తులు ఉన్నారు, అందరూ సమానంగా చూడబడాలి అని మనకి గౌరవాన్ని ఇస్తున్న ఈయన కావాలా, 30 రూపాయలు ఇస్తున్న జగన్ కావాలా? నీకు గౌరవం కావాలా, 30 రూపాయలు కావాలంటే ఏది కోరుకుంటావో నాకు అర్థం కాదు. నేను దళితులను అడుగుతున్నాను సూటిగా, నిజంగా ఆత్మగౌరవంతో బతికూడదు, గౌరవం కావాలి. బొక్క 1 కోటి రూపాయలు ఇచ్చిన వద్దు, గౌరవం కావాలని కోరుకుంటాడు. కానీ ముష్టెత్తుకుని వాడు ఏం చేస్తున్నాడు? గౌరవం అక్కర్లే, వచ్చా 30 ఇస్తే 30, 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు అని టీ అన్నది అవుతాను అంటాడు. నువ్వు ముష్టివాడువా, నువ్వు ఆత్మగౌరవంతో బతికేవాడువా, నువ్వు అడుక్కు తినేవాడువా, నువ్వు అంబేద్కర్ వారసుడివా? అర్థం చేసుకో, గౌరవిస్తున్నాడు ఆయన. గౌరవించేవాడు కావాలా, ముష్టేసేవాడు కావాలా? గ్రేట్ తెలుగు భాషకి, తెలుగు వాడుక భాషని ఇది ఉత్తర ప్రత్యుత్తరాలకి వాడాలి, తెలుగుని ఉత్తర ప్రత్యుత్తరాలకి వాడాలి, ఎక్కడ ఇంగ్లీష్ కాదు మన భాషను వాడాలని చెప్పిన మహానుభావుడు దామోదర సంజీవయ్య గారు. విన్నావా? ఇప్పటిదాకా నేనే వెళ్ళలేదు ఆ మాట. మరి వాస్తవం చెప్పాలంటే మనం ఒప్పుకోవాల్సిందే తెలియనప్పుడు.
తెలుగు భాషని ఉత్తర ప్రత్యుత్తరాలకి గవర్నమెంట్ వాడాలి. గవర్నమెంట్ జీవోలు ఇవి అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటే కాదు, తెలుగును వాడాలని, తెలుగు జాతిని, తెలుగు భాషని, ఆత్మగౌరవం నిలబెట్టే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు అటైనా. మరి పేరుగా ఆయన మన దళితుడే, కానీ మనకే తెలియదు ఆయనలో ఉన్న గొప్పతనం కానీ, ఆయనలో ఉన్న గొప్ప విషయాలు కానీ. ఈయనకేం కావాలి? ఆ గొప్ప విషయాలన్నీ ఈయన ఎందుకు బయటపెట్టాలి ఇప్పుడు? అంటే ఆ వర్గాలకి గౌరవం కావాలని తాపత్రయపడుతున్నాడు ఆయన, అన్ని వర్గాలకి గౌరవం కావాలని ఆలోచిస్తున్నాడు ఆయన. మనం ఏం ఆలోచిస్తాం? మనం అంటే చాలామంది గౌరవం కోసం బతుకుతున్నాం, గౌరవం ఆత్మగౌరవం కోసమే చేస్తాం అవసరం అయితే. కానీ కొద్దిమంది వైసీపీలో ఉన్న వాళ్ళు మాత్రం 30 రూపాయల కోసం ఆలోచిస్తున్నారు. అది తప్పండి. అలా ఇందాక దారిలో వస్తూ ఉంటే నేనేం కోరుకున్నా, ఎలాంటి సమాజం కోరుకున్నానంటే, జ్యోతి ఇప్పుడే మన మన బ్రిడ్జ్ దాటగానే ఆత్మకూరు గ్రామ పంచాయతీ అంట, హైవే నుంచి చూస్తూ ఉన్నా, చూస్తుంటే జ్యోతిబా పూలే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖద్వారం అని ఉంది. నేను అడుగుతాను అది కాదు, కనీసం ముఖద్వారానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆయన మేము కాదంటలేదు, ఆయన చేసిన ఆయన అనుభవం ఉంది, బట్ నాట్ కంపేర్డ్ టు, నాట్ ఇన్ కంపారిజన్ విత్ జ్యోతిబా పూలే, నాట్ ఇన్ కంపారిజన్ విత్ బాబా సాహెబ్ అంబేద్కర్, నాట్ ఇన్ కంపారిజన్ విత్ నారాయణ్ గురు. అర్థమైందా మీకు? జ్యోతిబా పూలే రాజశేఖర రెడ్డి ద్వారం అట, దాన్ని ఆయన ఖండిస్తున్నాడు. ఖండించాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఆయనకేం పోయింది? జ్యోతిబా పూలే గురించి ఆ వైసీపీ వాళ్ళు ఏదో అవమానిస్తే ఆయనకేం కావాలి? ఆయన రాజకీయ నాయకుడు ఉండాలనుకున్నప్పుడు అవును రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెట్టడం మంచిదే, రెడ్లు కూడా చాలా గొప్పవాళ్ళే కాబట్టి రెడ్డి గారి పేరు పెట్టాను నేను స్వాగతిస్తున్నానంటే, అందులో ఉన్న రెడ్లు చాలామంది ఆయనకి అభిమానులు అయ్యే అవకాశం ఉంది కదా. ఆ మాట మాట్లాడకుండా రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడు అన్నాడు, మళ్ళీ ఆయన ఏమి విమర్శించలేదు. కానీ దాంతోపాటు జ్యోతిబా పూలే పక్కన కంపేర్ చేయొద్దు, అంబేద్కర్ గారి పక్కన కంపేర్ చేయొద్దు, నారాయణ గురువు గారి పక్కన కంపేర్ చేయొద్దు రాజశేఖర రెడ్డి గారిని, ఎందుకంటే ఈయన ఒక రాజకీయ నాయకుడు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆయన పరిపాలనలోనే 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి జ్యోతిబా పూలే అంటే జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. వాళ్ళ పిల్లలేమి ముఖ్యమంత్రులు అవ్వలేదు, 100 కోట్లు సంపాదించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోలుస్తున్నారు వీళ్ళని. అంబేద్కర్ గారు ఏమి 100 కోట్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది చూడు ఆయన, ప్రధానమంత్రి అయ్యే అవకాశం. ఇక్కడ ముఖ్యమంత్రి అవకాశం కోసం తండ్రుల శవాల పక్కనే సంతకాలు పెట్టించే మనుషులు ఉన్నారు. ఇక్కడ తండ్రి శవాల పక్కన సంతకాలు పెట్టించే వ్యక్తుల్ని ప్రధానమంత్రి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా ప్రజల కోసం వదిలేసిన అంబేద్కర్ గారితో ఎలా కంపేర్ చేస్తారు? ఇక్కడ పదుల సంఖ్యలో కేసులు ఉన్న వ్యక్తుల్ని ఒక్క కేసు లేకుండా నిబద్ధతతో బతికి పేదరికంతో, అంటే ఆల్మోస్ట్ ఆయన 60 సంవత్సరాలు చనిపోయిన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఎలా పోలుస్తారు? కనీసం 10th క్లాస్ కూడా సరిగ్గా చదవని వ్యక్తులు, 10th క్లాస్ కూడా పేపర్ నోట్ చేసి క్వశ్చన్ పేపర్ ఎత్తిపోయే వ్యక్తుల్ని, అరే చదువు అంటే గుర్తొచ్చే, ప్రపంచానికి గుర్తొచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఎలా పోలుస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అయినా సిగ్గుందా మనకి దళితుల్లో, వైసీపీలో ఇప్పటికి ఇంకా ఉన్న దళితులకి? అంబేద్కర్ పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నా కనీసం అడగడానికి ఒక్కడికి సిగ్గుందా? ఆ ఎవరో ఒక డాక్టర్ని, దళితుడు అనే పేరుతో ఒక డాక్టర్ని చంపేస్తే ఇంకా పార్టీలో ఉండడానికి సిగ్గుందా? కనీసం శిక్ష కూడా పడకపోతే, ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే చంపేసి, ఒక గర్భిణీ స్త్రీని అనాథం చేస్తే ఇప్పటికి ఇంకా పార్టీలో ఉండడానికి సిగ్గుందా నీకు? నిన్న అడుగుతున్నాను నేను, ఆ పార్టీలో ఉన్నవాడిని. ఉంటే ఉన్నో సిగ్గు లేకుండా బతికితే బతుకో, వాళ్ళ కాళ్ళు దగ్గర వాళ్ళ మోహ చేతి నీళ్ళు తాగుతూ మళ్ళీ వాళ్ళని వెనకేసుకొస్తూ దళితుల కోసం ఆలోచించే వాళ్ళని, దళితుల అభ్యున్నతి కోరే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నువ్వు కడుపుకు అన్నం తిన్నావా గడ్డి తిన్నావా? నువ్వు పుట్టింది మనిషి పుట్టుకా లేకపోతే పశువుకు పుట్టావా? మహానుభావుల్ని నాట్ ఇన్ కంపారిజన్ విత్ సాహు మహారాజ్, ఈయన అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో చోట అచిన్నదే అయిండొచ్చు, జ్యోతిబా పూలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చిన్నదే అయిన చూసేవాళ్ళు పెద్ద తట్టకపోవచ్చు, కానీ నేను ఏమో ఆలోచిస్తాను కదా, నేను ఉన్నత ముఖ్య ఉద్దేశం చెప్పినాను. అంటే పూర్తి నువ్వు మర్యాద ఇవ్వవు, మేము వచ్చేస్తాం మధ్యలోకి. మేము అనుకుంటుంది జ్యోతిబా పూలే గారు అంటే జ్యోతిబా పూలే గారు, ఇంకా మధ్యలో గౌరవం గౌరవిస్తే సంపూర్ణ గౌరవం ఆదా గౌరవాలి. అది ఆయన కోరుకునేది, అది పెద్దలకి ఇచ్చే గౌరవం. పెద్దలకి మీ నాన్నగారు గౌరవించుకుంటే ఇచ్చుకో, ఎందుకంటే వేరే అధికారం ఉంది కాబట్టి ఏమైనా పెట్టుకుంటాం. ప్రజలు కోరుకోవాలి ముఖ్యంగా. ఈ రోజున జ్యోతిబా పూలే గారి విగ్రహాలు ప్రజలు పెడతారు, అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రజలు డబ్బులు వేసి పెట్టుకుంటారు, వంగవీటి రంగా గారి విగ్రహాలు ప్రజలు డబ్బులు వేసి పెట్టుకుంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ ఆయన పేర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారు. దీనికి దానికి చాలా తేడా ఉంది. ప్రజల మనసులో ఉన్న నాయకులకి, అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీ మనసులో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంది.
రాజశేఖర రెడ్డి గారిని ప్రజలందరూ అభిమానించేవారు. ఎప్పటిదాకా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసేదాకా. ఆయన పరిపాలన చూశాక ఆయన మీద పెట్టుకున్న నమ్మకాలు కూడా పోయాయి మాకు. అది కోరుకుంటాడు ఆయన. మరి ఆయన అర్థం చేసుకోకపోతే ఎలాగండి? ఏ రోజైనా ఇలాంటి సిద్ధాంతాలు మన జగన్మోహన్ రెడ్డి గారి నోటి అంటే విన్నావా? దళిత సిద్ధాంతం కానీ, బహుజన సిద్ధాంతం కానీ, లేకపోతే ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు కానీ, ఏ రోజైనా ఆ దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి అనే మాట ఒక్కటి తప్ప, అంబేద్కర్ గారి పేరు కానీ, కాంచీరామ్ గారి పేరు కానీ, జ్యోతిబా పూలే గారి పేరు కానీ, ఇలాంటి ఎవరు పేర్లన్నా అసలు వీళ్ళ పేర్లు అలా తెలుసా ఆయనకి? జగన్ గారికి ఎవడో కానీ మొన్న అంటున్నాడు ఒక మంత్రి 175 నియోజకవర్గాల పేర్లు అప్పచెప్పేస్తే ఆడు అక్కడి నుంచి లెగిసిపోతాడట. లెగిసిపోతారో బాబు, లేకపోతే జగన్ అన్నని దింపేసి మహానాన్ని కూర్చోబెడతావు కుర్చీలో, సీఎం కుర్చీలో అప్పచెప్పేస్తే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు పనికి మళ్ళీ మంత్రులుగా. ఇంకా ఏపీ స్టడీ సర్కిల్ క్లోజ్ అయిపోయిన విధానం, ఏవైతే 27 పథకాలు ఆగిపోయినాయో వాటితో మేము కూర్చొని మా జేబులో డబ్బులు ఇవ్వట్లా, జనసేన నాయకుల నుంచి జనసేన నాయకుల నుంచి జేబులు డబ్బులు ఇవ్వట్లా, మనందరి ఉమ్మడి శ్రమ నుంచి మీరందరూ దాంట్లో భాగం కాబట్టి మీ డబ్బు తిరిగి మనకే వచ్చేలాగా మా వంతు కృషి చాలా బలంగా చేసుకోవచ్చు. ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో, ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో ఆ పథకాలు ఖచ్చితంగా రివైజ్ చేస్తాం. ఆయన అధికారంలోకి వస్తే 27 పథకాలని రివైజ్ చేయడంతో పాటు ఆయన ఇంకో గొప్ప మాట కూడా అన్నాడు, మేమెంతో మాకంత. ఈ రాష్ట్రంలో దళిత జనాభా దాదాపుగా 21.5% అంటే 22% ఉంది. 1,00,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ అయితే దానిలో 22,000 కోట్లు ఖచ్చితంగా ఈ వర్గాల కోసం ఖర్చు పెడతాను అన్నాడు. 2,00,000 కోట్లు అయితే 40,000 కోట్లు ఆ వర్గాలకు ఖర్చు పెడతాను అన్నాడు. అంత గొప్ప మాట ఎవరు చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి. మనకి ఇవ్వాల్సిన ఎస్సీ నిధుల్ని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దాదాపు 20,000 కోట్లని ఎలా ఖర్చు పెట్టాడంటే తెలుసాది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 15,000 కోట్లు కేవలం పబ్లిసిటీకి ఖర్చు పెట్టాడట. 5,000 కోట్లు ఆ ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి కదా దానికి ఈ జెండా రంగులు, వైసీపీ రంగులు వేయటానికి 5,000 కోట్లట. మళ్ళీ కోర్టు దొబ్బులేడితే ఆ రంగుల మీద మళ్ళీ ఇంకో రంగులు వేయటానికి ఇంకో 2,000 కోట్లట. అలా 22,000 కోట్లు బూడిదలో కూర్చొని పన్నీరు చేశారట జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి కావాలా మనకి? లేదా ఆ 22,000 కోట్లని విదేశీ విద్య చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, లేకపోతే ఇక్కడ చదువుకునే పిల్లల కోసం. ఇంకోటి ఏదో చెప్పాడు, కుంఫు చేస్తానన్నా మలేషియా వెళ్ళి నేను అక్కడ పార్టిసిపేట్ చేయాలి నాకు డబ్బులు రావట్లేదు అనట. ఒక ఎస్టీ కుర్రాడు అలాంటి పిల్లల కోసం ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ గారు కావాలా? కొంచెం బతుకు గురించి ఆలోచిద్దారా? మన తర్వాత జనం గురించి కూడానే. మనకు ముష్టి ఒక కార్పొరేటర్ పదవో, లేకపోతే ఒక ముష్టి ఎంపీటీసీ పదవో, ఒక ముష్టి ఎమ్మెల్యే పదవో ఇచ్చాడని మొత్తం జనాన్ని జాతిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి తగడు పెట్టకండి. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చూసినా 30 రూపాయలు ముష్టి ఎత్తాడు తప్ప ఈ బతుకులను మార్చడు. ఇలాంటి నాయకుడు వస్తే బ్రతుకులు మారుస్తాను అంటున్నాడు కదా, ఒక అవకాశం ఇస్తే తప్పే ఉంది. ఏం తప్పు ఉందిరా సార్? మీకు చెప్పాలి, ఇది మేము ఇచ్చిన కౌలు రైతు యాత్రలు చేస్తాను. రైతు టెనెంట్ ఫార్మర్స్ చనిపోతా ఉన్నారు మంచిన లాస్ట్ 3 ఇయర్స్ దాదాపు. వీటి గురించి ఎవరు కూడా ఇందాక ఏదైనా అడుగుతామంటే అడుగుదామంటే మాకు హక్కులు లేవంటే ఏదైనా మాట్లాడదాం మాకు రావట్లేదంటే 7 లక్షలు చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే, ఒక రైతు చనిపోతే 7 లక్షలు ఇవ్వాలి ప్రభుత్వం సహజంగా. దానికి కూడా ఎక్కడికి వెళ్ళినా 2 లక్షలు ఖర్చు చేయడం, 5 లక్షలు ఇవ్వడం. ఒక రెల్లి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి బిడ్డ చనిపోతే గట్టలు క్లీన్ చేసి చనిపోతే పాప ఆ ఓనర్ కూడా చనిపోతే అని చెప్పి మీరు ఆలోచన విధానం చెప్తున్నారు. సంస్కరణలు రాకుండా మన తప్పులు మనం నిర్దాక్షిణ్యంగా మన ఈ తప్పులు ఉన్నాయి సరిదిద్దుకోవాలి, అందరినీ గొడవ పెట్టుకొని ముందుకెళ్ళలేము. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? రెవరెండ్ లాజరస్ గారు చెప్పారు. అవును, మాట్లాడి వెళ్ళిపోవచ్చేమో, తిట్టి వెళ్ళిపోవచ్చేమో, వాళ్ళు చేసే తప్పులు మనం నిర్దాక్షిణ్యంగా మన ఈ తప్పులు ఉన్నాయి సరిదిద్దుకోవాలి. ప్రతి చోట పిల్ఫరేషన్ జరుగుతూ ఉంది. దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. దీనికి రావాలంటే నేను ఒకటే కోరుకున్నాను, ఫండ్స్ ఓన్లీ 38% ఓన్లీ హ్యాస్ రీచ్ టిల్ టుడే లాస్ట్ 10 ఇయర్స్. అదే సమయం చెప్పాను, ఓన్లీ 38% ఫండ్స్ అని మీరు చూడండి. ఇక్కడే ఒక 7 లక్షలది ఒక 5 లక్షలు వెళ్ళిపోయింది. ఇలా ప్రతి చోట పిల్ఫరేషన్ జరుగుతూ ఉంది. దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. దీనికి రావాలంటే నేను ఒకటే కోరుకున్నాను, ముందు మనలో మనం సంస్కరించుకోబడకుండా మనం ఎదగలేము. మన కులాల్లో సంస్కరణలు రాకుండా మన తప్పులు మనం నిర్దాక్షిణ్యంగా మన ఈ తప్పులు ఉన్నాయి సరిదిద్దుకోవాలి, అందరినీ గొడవ పెట్టుకొని ముందుకెళ్ళలేము. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? రెవరెండ్ లాజరస్ గారు చెప్పారు. అవును, మాట్లాడి వెళ్ళిపోవచ్చేమో, తిట్టి వెళ్ళిపోవచ్చేమో. ఇంకా ఉంది, ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడాడు ఆయన. అంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఆపాను కొన్ని. అంటే ఎస్సీల కోసం సంబంధించి ఆయన మాట్లాడిన దాన్నే పెడుతున్నాను అన్నమాట. కౌలు రైతులు అయ్యి కొంచెం తీసేసి ఎస్సీల గురించి ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకంటే ఆ మీటింగ్ ఉద్దేశం అది కాబట్టి దానికోసం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఆయన అందులో ఇంకో గొప్ప మాట కూడా చెప్పాడు. ఇప్పుడు మనం మన కులమే అనుకుని ఇలా చేతులు కట్టుకుని ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. ఒక చేయిని పైకి అందించి, అంటే పైన వాళ్ళకు చేతులు కలిపి మనం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూనే రెండో చేతిని కింద ఉన్న మన వర్గాలకు అందించి వాళ్ళ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అన్నాడు. గొప్ప మాట అది. ఖచ్చితంగా
మార్పులకు గురయ్యేదే అసలైన సమాజం అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలానుగుణంగా. అలా మనం లిఫ్ట్ పొంది కింద ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చుకుంటూ పైకి వెళ్ళాలని చూడాలి. కానీ ఆ కులవాడు మాకు శత్రువు, ఈ మతవాడు మాకు శత్రువు, ల్యాండ్ మేము ప్రశ్నిస్తాం, బరాబరు ఇండి తిడతాం, ఏంటి బతుకులు? ఎంతకాలం ఇలాగా? ఎంతకాలం జాతుల్ని, అణగారిన జాతుల్ని ఇంకా అణగారిన జాతులుగా మార్చేయబోతున్నారు? ఇందులో కొంతమంది నాయకులు కూడా తప్పుందండి. ఆయన కూడా అన్నాడు అదే మాట, ఖచ్చితంగా కొంతమంది నాయకులు చేస్తాం తప్పిది అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. వాళ్ళు చేసిందని కానీ మేము ఇక్కడ బతకాలి, మా పనులు ఇక్కడే ఉంటాయి కాబట్టి అలా కాదు అని చెప్పి చాలా పెద్ద, ఎందుకంటే ఒక అపరిమితమైన చదువులు ఉన్న మేధావి కంటే కూడా ప్రాక్టికల్గా జీవితాన్ని నడిపే లాజరస్ గారు నాకు చాలా డీప్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా ప్రాక్టికల్ చెప్తారు ఈ విషయం జరుగుతూ ఉంది. సో నేను ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మాటిక్ సొల్యూషన్స్ ఫర్ అవర్ అప్లిఫ్ట్మెంట్. నేను కూర్చొని అబద్ధాలు చెప్పలేను మీకు, అలాగే నేను బీజేపీతో ఉన్నాను అనగానే చాలా మంది దూరం అయిపోతాం అంటే మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో వైసీపీ నేను ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రధానమంత్రి గారు నాకు క్లోజ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు వైసీపీ అంటది పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నాడు బీజేపీతో ఉన్నాడు అంటది, కానీ వైసీపీ ఏం చేస్తుంది? తన 22 మంది ఎంపీలతో, 8 మందో 7 మందో రాజ్యసభ ఎంపీలతో బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది పార్లమెంట్లో. ఏదైతే ప్రధానమంత్రి ఉన్నాడో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి అంటే కొడుకు లాంటివాడు అని చెప్పుకుంటారు వాళ్ళే. ముఖ్యమంత్రి మన సీఎం ఎప్పుడు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా ప్రధానమంత్రి కొడుకులా రిసీవ్ చేసుకుంటాడని చెప్పుకుంటారు పక్కనే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ బీజేపీతో పొత్తులో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అడగాలి బీజేపీని, మన ప్రత్యేక హోదా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అడగాలి, మనకి పోలవరం కావాలంటే పవన్ కళ్యాణ్ అడగాలి. ఎంత దారుణం అండి, ఎంత నీచమైన ప్రచారం ఇది. ఇందాక రోజా గారు మాట్లాడిన మాటలు ఎంత అడ్డంగా మాట్లాడారు, అంతకుముందు లక్ష్మీపార్వతి గారి మాటలు, తర్వాత అంబటి రాంబాబు మాటలు, ఏంటి మాటలన్నీ? ఏ స్కూల్ నుంచి వచ్చారు వీళ్ళంతా? ఏ స్కూల్ నుంచి వచ్చారు ప్రజలు తప్పుతో పట్టించడానికి? మీరు కూడా ఈ ఇది మన సమూహం, మన సమూహాలు కూడా మీరు చెప్పాలి. ఇది ఎంజిఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, అనువదించాను. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో పడితే సెంటర్ తోటి మీరు సరైన సంబంధం లేకపోతే ఏ పని అవ్వదు స్టేట్కి సంబంధించి. నేను నా వ్యక్తిగతంగా నేను ప్రధానమంత్రి గారిని ఏం అడగను, నేను అడిగేదాలో ఎప్పుడు అడిగితే సమూహం ప్రజల గురించి అడుగుతాను తప్ప నేను ఒక మాట మాట్లాడతాను. అరే కరెక్ట్గా మంచి పాయింట్ దగ్గర కట్ అయిపోయిందండి ఈ వీడియో. అయితే వాస్తవానికి ఆయన అక్కడే అంటాడు, నేను మీకు ముఖ్యం, నేను మీకు చేయకపోతే మీరు నా కాలర్ పట్టుకుని అడగండి, నేను ఎవరితో పొత్తులో ఉన్నాను అనేది మీరు పట్టించుకోకండి అన్నట్టు. ఇక అంతకన్నా సూటిగా మాటలు ఎవరు చెప్తారండి? బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ మతతత్వ విధానాలని, బీజేపీ విభజించి పాలించే విధానాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే మనం బాధపడాలి. ఆయన ఇక్కడ ఏం చేస్తాడో చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎక్కడున్న అణగారిన వర్గాలకి దామాషా ప్రకారం ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి, మేమెంతో మాకెంత అనే విధానం ప్రకారం ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను అన్నప్పుడు, అరే వడ్డించేవాడు మనోడయ్యి కడబంతులో కూర్చొని మనకు రావాల్సింది వస్తున్నప్పుడు మనకెందుకయ్యా లేనిపోయిన రిస్ట్రిక్షన్లు? మళ్ళీ ఆయన ఎవరితో ఏం చేస్తే మనకెందుకయ్యా? ఇంకో మాట అదే మీటింగ్లో ఆయన మాట్లాడిన ఇంకొక మాట కూడా చూద్దాం రండి. నేను ఇట్లా మనం మాట్లాడుతుంటే నాకు ఈ మధ్యన చాలా కష్టమైంది ఏమైంది అంటే, కోనసీమ ఒక సమస్య పెట్టారు. అది యాక్చువల్ సమస్య కాదు, కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెట్టినప్పుడు కోనసీమకి అంబేద్కర్ గారు జిల్లా పేరు పెట్టడం అనేది ఒక పెడితే అసలు దాన్ని తప్ప అనిపించలేదు నాకు. కానీ పెట్టిన నాయకులు అనక ఉద్దేశం మీరు కొట్టుకొని ఈ కులాలు మీరు కొట్టుకొని చావండి. కరెక్ట్ కదా ఏం చెప్పింది? ఎవడైనా సరే అయ్యా చెప్పండి నాకు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడే అంబేద్కర్ అని పేరు పెట్టిస్తుంటే అయిపోను కదా, ఎవరు దాని మీద ఆక్షేపించేదే లేదు కదా. ముందు కోనసీమని ఎవడు పెట్టమన్నాడు పేరు? కోనసీమని పెట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని అంబేద్కర్గా ఎవడు మార్చమన్నాడు? ఎందుకు అలా మార్చడం వల్ల అక్కడ గొడవలు పెట్టడం కాదా, గొడవలు పెట్టే ఉద్దేశం కాదా? ఏ మొట్టమొదటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వైఎస్ఆర్ గారి కన్నా ఎన్టీఆర్ గారి కన్నా గొప్ప వ్యక్తి కాదా అంబేద్కర్ గారు? వాళ్ళిద్దరి పేర్ల కన్నా ముందే పెట్టాలి కదా ఆయన పేరు అసలు వాస్తవానికి. సరే పెట్టలేదు, ఎన్టీఆర్ గారి పేరు ఎలాగే అనౌన్స్ చేద్దాం అనుకుని, పైగా ఆగర్పు శత్రువు మీ పార్టీకి అయినా. తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్కి ఆగర్పు శత్రువు. అలాంటి శత్రువు పార్టీకి సంబంధించిన పెద్ద ఆయన పేరు పెట్టారు కదా మీరు, అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు? ఇంటెన్షనల్గా గొడవలు క్రియేట్ చేద్దామనే. ఇప్పుడు జరుగుతున్న కుట్రలు కూడా మనం చూస్తున్నాం, సేమ్ అలాంటి కుట్రే ఆ రోజు కూడా. ఇంటెన్షనల్గా కోనసీమను పెట్టి వాళ్ళు రచ్చకూడదాం, అంబేద్కర్ అని పెట్టి వీళ్ళని రచ్చకూడదాం, రెండు రకాల గొడవలు జరగాలి. గొడవలు జరిగితే దళితులకి కాపులకి గొడవగా చిత్రీకరించాలి. సో కాపులంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాడు కాబట్టి వాళ్ళకి అంట కట్టాలి. అంటే కోనసీమ ప్రాంతంలో చాలా బలంగా ఉంటుంది జనసేన పార్టీ అంత బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలాగైనా డిఫెండ్ చేయాలంటే ఈ గొడవలు క్రియేట్ చేయి. అందుకు కదా పెడతా, అందుకు కదా ఆలోచించండి ఒకసారి వైసీపీ వాళ్ళే. నేను మొన్న ఎక్కడో కూడా చెప్పాను, కోనసీమని పేరు పెట్టింది వైసీపీ, దాన్ని అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చింది వైసీపీ, అంబేద్కర్ జిల్లా ఉద్యమం కోనసీమ కావాలని ఆ ఉద్యమం చేసింది వైసీపీ, ఆ ఉద్యమంలో
ఇల్లు తగలబెట్టింది వైసీపీ వాళ్ళదే, ఆ వైసీపీ ఇల్లు తగలబెట్టడం వల్ల జైలుకి పోయింది వైసీపీ వాళ్ళే, ఇప్పుడు ఆ కేసులు ఎత్తేస్తున్నది వైసీపీ. మొత్తం టోటల్ వన్ మెన్ షో మొత్తం ఉద్యమం అంతా అదే మాట చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేం తప్పు కాదు, అంబేద్కర్ పేరు ముందే పెట్టాలి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరున్న పథకాన్ని నీ పేరు పెట్టుకోవడం కాదు, ఆయన పేరు అందరికీ నువ్వు జిల్లాలు పెడదామన్నప్పుడే మొట్టమొదటి పేరు అంబేద్కర్ అయి ఉండాలి. నీకు నిజంగా అంబేద్కర్ అంటే గౌరవం ఉంటే, నీకు ఎంత ఎంత ఇది లేకపోతే, ఎంత కులాహంకారం లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి నీ పేరు పెట్టుకుంటావయ్యా? అయినా సిగ్గు లేకుండా ఇంకా కొంతమంది దళిత నాయకులు నేను సపోర్ట్ చేస్తున్నారంటే అసలు వాళ్ళ బతుకులు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయాయో, అంతకన్నా పారామీటర్స్ కావాలా? ఎమోషనల్గా మనం కూర్చొని కొట్టుకొని చచ్చిపోతే పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. నేను అందుకనే చాలా సంయమనం పాటించి, ఎందుకంటే నేను చేస్తుంది ఒక సామాజిక పునర్నిర్మాణం. దెబ్బతిని వచ్చిన వాడు కడుపు ఖాళీ ఉన్నవాడు మాది కాదు, చాలామంది కాన్శీరామ్ గారి వ్యధ నేను చూసినవాడిని, ఆయన సంబంధిత వ్యక్తులతో తిరిగిన వాడిని, ఇవన్నీ చూసి నేను ఒకటి అర్థం చేసుకుంది, ఎంత క్లిష్టమైంది కష్టమైందైనా సరే మేము అండగా నిలబడాలి. దీనికి విజయ్ కుమార్ని కూడా ఎందుకు ఎంకరేజ్ చేశానంటే చాలామంది అడుగుతారు నువ్వు ఎలా పికప్ చేసావు విజయ్ కుమార్ని కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీ ఎలా చేసేస్తావని అంటే, నాకు ఒకటి కనిపించింది అతను నాయకత్వ లక్షణాలు కనిపించినాయి. జైలుకి వెళ్ళగలడు, పోరాటం చేయగలడు, ఒత్తిడి తీసుకో నాయకత్వం అంటే ఒత్తిడి తీసుకోగలడు, నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండటం. నాకు అంత మించి వేరే లక్షణాలు అవసరం లేదు నాయకుడికి, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. అందుకు నేను విజయ్ని నక్కుని చేర్చుకున్నాను. ఇంకా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొన్ని సమయాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒక స్పెషల్ ట్రస్ట్ ఇవ్వకపోతే కొత్త నాయకత్వం మిగతా కులాలించినారు. నేను మాటలతోటి అది ఆయన ఉద్దేశం అండి. ఈ అర్థం చేసుకోండి, ఇలా కాంజీరామ్ గారి గురించి, అంబేద్కర్ గారి గురించి, పూలే గారి గురించి, నారాయణ గురి గురించి, అలాగే సాహు మహారాజ్ గురించి ఇలాంటి సిద్ధాంతాలు మాట్లాడే వాళ్ళు ఉద్యమాల్లోనే ఉంటారు, రాజకీయ నాయకుల్లో ఉండరు. ఇప్పుడు అలాంటి సిద్ధాంతాలు మాట్లాడే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు, ఆ సిద్ధాంతాలు మాట్లాడే మనం, మన కోసం అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న అలాంటి వ్యక్తిని మనం మద్దతు ఇవ్వాలి, మనం సపోర్ట్ చేసుకోవాలి. ఆత్మగౌరవమే మనకు కావాల్సింది. అంబేద్కర్ ఆయన చెప్పింది కూడా అదే, ఆత్మగౌరవమే. ఎవడో ఒకరు కాళ్ళ కింద అలా పడి బతికే కన్నా పైకి లేచి నిలబడి ప్రాణం వదిలేయటం మంచిది. ఆత్మగౌరవం కోసం బ్రతికే వాళ్ళు అందరూ కూడా ఈయన వెనకాల ఉంటారు, అడుక్కు తినేవాళ్ళు అందరూ జగన్ వెనకాల ఉంటారు. నువ్వు అడుక్కు తినేవాడువా, ఆత్మగౌరవంతో ఉండేవాడువా, నువ్వే తేల్చుకో. ఓకేనండి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన.